రామగోడి రాసుకోవాలన్న రాపిస్తా మీకు రామగోడి రాస్తానని సీనికోటి రాపిస్తాను మీ చేత మీ రాయని చేత అది కూడా చూపిస్తాక ఆయన తొందరపడుతుంది నీకు అహంకారం తన పళ్ళు నెత్తికెక్కి మాట్లాడి రెచ్చగొట్టే విధానం చేస్తే నష్టపోతారు మీ వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాను గుజరాత్ ఈ వ్యక్తిని నమ్మకాన్ని కనుక మీరు రాజకీయాలు చేస్తే నిండా మునుగుతారు మీ ముఖం కొట్టుకోండి దోచుకొని వెళ్ళిపోతారు రేపు మీరెవరన్నట్టు మాట్లాడే వ్యక్తి నమ్మి మీరు మోసపోవద్దు అందరం కూడా ఇక్కడ పల్లెల్లో కలిసి ఉండాలి అధికారం ఎవరున్నా మేము గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎవరన్నా ఒక వైసీపీ కార్యకర్త చనిపోయారు ఎక్కడన్నా దాడులు జరిగినాయా అది మీరు ఎందుకు చేశారు ఎగాయించాలని ఎంతమందిని 9 మందిని ఎందుకు చనిపోయారు 8 మంది పిల్లలు ఎందుకు చనిపోయారు గుడ్డ కార్మికులు పద్ధతులతో ఎందుకు పెట్టారు 43 మంది కాలేజీలు ఎందుకు ఎందుకు పెట్టారు పద్ధతులు మార్చుకోండి పద్ధతిగా మెలగండి లేకపోతే తగిన మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు వస్తాయి కాబట్టి నీ కానీ నీ చంచల కూడా చెప్తాను పద్ధతులు మార్చుకోమని చెప్పాను మరొకసారి మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది మార్చకపోతే భవిష్యత్తులో ఏంటనేది కూడా మీరే